హలో వ్యూయర్స్, ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది యాక్టివేట్ చేసుకుంటే మా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని చూసేయచ్చు. అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా ప్రతినిధులకు పేరు పేరున నా ధన్యవాదాలు. నేను తెలంగాణ వాడిని, మరి నాకు ఇక్కడ ఏంటి పని? 2017లో స్పెషల్ స్టేటస్ కోసం లక్షలాది మంది యువత ప్రత్యేక హోదా పోరాటం సోషల్ మీడియాలో స్టార్ట్ చేసినప్పుడు నేను వైజాగ్ వెళ్ళా, అక్కడ నన్ను అరెస్ట్ చేశారు. ప్రత్యేక హోదాను వ్యతిరేకించే కొంతమంది నన్ను నిలదీసి, నీది తెలంగాణ, ఇక్కడ నీకు ఏంటి పని, నీ రాష్ట్రంలో చూసుకో అన్నారు. నిజమే, ఇది నా రాష్ట్రం కాకపోవచ్చు, కానీ ఈ ప్రజలు నా వాళ్ళు. ఈరోజు సంపూర్ణేష్ బాబు అనే 6 అక్షరాల మాట ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదం లేకుండా జరిగిందా? ఒక తెలుగువాడిగా, ఒక సినిమా నటుడిగా, మీరు పెట్టుకునే టికెట్ డబ్బుతో బతుకుతున్న ఒక సామాన్యుని, ఈ రాష్ట్రానికి కష్టం వచ్చినప్పుడు మేము ముందుంటాం, అందుకే వచ్చా. నేను కేంద్రాన్ని అడుగుతున్నా, అయ్యా ప్రత్యేక హోదా అంటే ఏమిటి? మాకు తెలియదు. మాకు తెలిసిందల్లా ఒకటే, 5 ఏళ్లకు ఒకసారి మీకు ఓటేసి, ఓట్లేసిన తెల్లారి పొద్దున్నే మా పనిలోకి వెళ్ళి నెల నెల జీతం తీసుకుంటూ బతుకుతూ, మా బతుకులు ఏమైనా మారాయా అని మరో 5 ఏళ్లకు చెక్ చేసుకుంటాం. అలాంటి మా బతుకుల్లోకి ప్రత్యేక హోదా అన్న పదాన్ని తెచ్చింది ఎవరు? ఎవరు సార్? తిరుపతి ఎంగన్న సాక్షిగా అది మీరే. అట్టర్ ప్లాక్ సినిమాకు 30 సెకండ్ల టీజర్ ను చూయించి ఎలక్షన్ల ముందు 70 mm లో బాహుబలి సినిమా చూయించారు. మేము నమ్మి ఓట్లు గుద్దాం. ఏం జరిగింది, ఎందుకు సార్? ఆంధ్రప్రదేశ్ అంటే అంత చులకన, రాష్ట్రాల పేర్లు వరుసగా రాస్తే అక్షర క్రమంలో మేము పైన ఉంటాం. భారతదేశానికి తలలెక్క, తెలుగు తల్లి తల్లో పూలు పెట్టి చూసుకోవాల్సిన మేము మా చేతిలో పూలు పెట్టి తప్పించుకుంటున్నారు. ఇచ్చేయండి సార్, ప్రత్యేక హోదా ఒకటి ఇచ్చేయండి. మేము ఏమి అడగం, మాకేమి అవసరం లేదు. కావాలంటే మా దగ్గర ఉన్న 100 రూపాయలు 50 రూపాయలు కూడా బ్యాన్ చేయండి, అడగం. ఏటీఎంలో డబ్బులు పెట్టకండి, అడగం. జిఎస్టీ, హెచ్ఎస్టీ, ఐఎస్టీ, టిఎస్టీ అంటే ఇంకో 100 ట్యాక్స్ వేయండి, భరిస్తాం. కానీ ప్రత్యేక హోదా ఇవ్వండి సార్. మనొక పెద్ద ఆయన సినిమా వాళ్లకు ప్రత్యేక హోదా మీద పట్టించుకోవట్లేదు, జల్లికట్టును చూసి సిగ్గు తెచ్చుకోండి, ఇక్కడ ఈ సినిమాలు నడవనివ్వమన్నాడు. అయ్యా, కరెక్ట్ 1 సంవత్సరం క్రితం నేను వైజాగ్ వెళ్ళినప్పుడు నన్ను అరెస్ట్ చేసి 60 కిలోమీటర్ల దూరంలో పెట్టారు, ఒక దొంగలాగా, ఒక చైన్ స్నాకర్ లాగా. నేను సినిమావాడిని, అప్పుడు నేను భయపడలేదు, అందుకే ఇప్పుడు ఇక్కడికి వచ్చా. ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రను మార్చింది కూడా సినిమా అతను నందమూరి తారక రామారావు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రానికి ఏ కష్టం వచ్చినా, ఏ అవసరం వచ్చినా సినిమా వాళ్ళుగా మేము ముందుంటాం, అది మా బాధ్యత. ఆల్ పార్టీస్కు జై హింద్. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణేశ్వరు. థ్యాంక్ యూ.